టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కీలకమని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. జట్టులో పాండ్యా కీలక పాత్ర పోషిస్తాడు అని ధీమా వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా మొదట బ్యాట్స్మెన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని వీరు సూచించాడు. ఐపీఎల్ 2020కి ముందు హార్దిక్ పాండ్యా వెన్నుముకకి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆపై కొంతకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు. అయితే జట్టులోకి వచ్చినా బౌలింగ్కి దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా బౌలింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్ స్పందించాడు. తాజాగా క్రిక్ బస్ తో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ, హార్దిక్ పాండ్యా ఇప్పటికీ బౌలింగ్ చేయడానికి ఫిట్ గా లేడని, కాబట్టి టీ20 ప్రపంచ కప్ లో అతడు పూర్తిస్థాయి బ్యాటర్గా ఆడాలి అని చెప్పాడు. హార్దిక్ పాండ్యా తనదైన రోజున ఒంటి చెత్తో మ్యాచ్ ని గెలిపించగలడని వీరు పేర్కొన్నాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ, హార్దిక్ పాండ్యా ముందుగా ఓ బ్యాట్స్మెన్ అనే విషయం గుర్తుంచుకోవాలి. బౌలింగ్ చేయడం అనేది కేవలం ఒక బోనస్ మాత్రమే. వెన్నుముకకి సర్జరీ చేయించుకున్న కారణంగా ఇప్పటికే బౌలింగ్ చేయడానికి ఫిట్ గా లేడు. బ్యాట్ తో మ్యాచెస్ ని మాత్రం గెలిపించగలడు. టీ20 ప్రపంచ కప్ లో హార్దిక్ బలమైన ఆప్షన్. అలాంటి ఆటగాడు ఎప్పుడూ నా జట్టులో ఉంటాడని వీరు పేర్కొన్నాడు. ఇక మరో భారత సీనియర్ మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా హార్దిక్ పాండ్యాకి సపోర్ట్ ఇచ్చాడు. జడేజా మాట్లాడుతూ, హార్దిక్ పాండ్యాని ముందుగా ఓ బ్యాట్స్మెన్ గా చూడాలి. బ్యాట్స్మెన్ గా ఎదగాలంటే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించాలి. మిడిల్ ఓవర్స్ లో చాలా బాగా ఆడగల నైపుణ్యం హార్దిక్ పాండ్యాకి ఉంది. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హార్దిక్ గొప్ప హిట్టర్, అతడికి ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయని జడేజా పేర్కొన్నాడు. అయితే మరో మాజీ క్రికెటర్ సాబా కరీం మాత్రం హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ అని, అతను బౌలింగ్ చేయడానికి ఫిట్ గా లేనప్పుడు టీ20 వరల్డ్ కప్ కి ఎందుకు సెలెక్ట్ చేశారని బీసీసీఐని ప్రశ్నించాడు. రూల్స్ ప్రకారం ఫిట్ గా లేకపోతే ఎన్సీఏకి వెళ్లి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ హార్దిక్ పాండ్యా విషయంలో రూల్స్ వర్తించవా అని సాబా కరీం ప్రశ్నించాడు. ఈ విషయంలో బీసీసీఐ వివరణ ఇవ్వాలని సాబా కరీం కోరాడు.